ఎర్రంనాయుడు కుటుంబం అంటే మచ్చలేని కుటుంబం. బీసీల నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కక్ష సాధింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరెస్ట్ చేపించారు. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎవరన్నా అసెంబ్లీలో గలమెత్తి అంటే అచ్చెన్నాయుడు గలమెత్తితే అరెస్ట్ అక్రమ అరెస్ట్ చేస్తా ఉన్నారు. లేదా మా పార్టీలో చేరండి లేదా మీ మీరు కేసులు పెడతామని చెప్పి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి బాబు ఇచ్చేస్తుంది. అందుకు నిరసనగా ఈరోజు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి పత్రం ఇస్తున్నాం. అయ్యా కళ్ళు తెరిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా ఇది చేయాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం చేయడానికి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కరోనా ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్య చేయకూడదు అనేది నిబంధన ఉంది. కాబట్టి చిన్నబసప్ప గారు, సింగిల్ విండో ప్రెసిడెంట్ అడియప్ప గౌడ్ గారు, మిరిగయ్య గారు, మన వెంకటపతిరాజు గారు, తర్వాత కొట్రేష్ గౌడ్ గారు, చిన్న సిద్ధయ్య గారు, నీలకంఠ రెడ్డి గారు, రమేష్ గారు, ఎక్కన్న గారు, ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మన బాబు గారు, ఇట్లా బీసీల నాయకులందరూ కూడా ఇక్కడ హాజరైనాం. కాబట్టి ఈరోజు ఈ అక్రమ అరెస్ట్ ఇట్లా పోతా ఉంటే ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం ఉండదు. ఇట్లా ప్రజలు వెంటనే తగిన జవాబు కూడా ఇస్తారని మీ అందరు కూడా తెలియజేస్తున్నారు.